हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल इंट्लो मनम वाड़कुंडा पक्कन पेट्टे मंची ब्लौजुल तो सूपर ऐडियालंडी टिप नंबर वन नेदो ओक ब्लौज अयिते तीसुकुन्नानु वाड़कुंडा पक्कन पेट्टे ब्लौज अयिते तीसुकुन्नानु तीसुकोनि आ रेंडिटि हैंड अयिते इला पट्टुकोवालि इट्ला रेंडु मड़त चेसुकोनि पट्टुकोनि इक्कड चूपिस्तुन्न विधंगा कट चेसुकोवालि रेंडिटिनि कूडा ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము సైడ్లకు కుట్లు ఉంటాయి కదా కుట్లన్నిటిని ఇప్పేయాలి ఇట్లా పట్టుకొని చేతితో ఒకసారి గుంజేసి వచ్చేసాయి ఆ రెండిటిని కూడా అట్లనే కుట్లు ఇప్పేసిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక చిన్న సైజ్ అయితే జిప్ తీసుకోవాలి आ जिप तीसुकोनी जिप साइज एंतो अंत वरकू चूसकोनी मार्क चेसुकोवाली कोंचेम एक्स्ट्राने चेसुकोवाली मार्किंग एडिकलैते चेसुकुन्नामो अदंता कूडा कट चेसुकोवाले अदंता कूडा कट चेसुकुन्न तर्वात इप्पुडु मनकैते लाइनिंग अवसरं लेदु आल्रेडी लाइनिंग जॉइंटिंग तोटे उंदी काबट्टी इक्कड मध्यलो जिप पेट्टुकोवाली इट्ला चूपिस्तुन्नट्टुगा జిప్ పెట్టుకొని మనం మిషన్ పైన అయినా చేతి పైన అయినా కుట్టుకోవచ్చు అది కుట్టుకున్న తర్వాత జిప్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేసుకొని దాని రివర్స్ లో తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా రివర్స్ లో తీసుకొని ఒక మార్కర్ తో ఇలా మార్క్ చేసుకొని దాని చుట్టూరా కూడా మనం కుట్టేసేయాలి ఆ మార్కింగ్ పై నుంచి కుట్టేసుకోవాలి డైరెక్ట్ గా కూడా కుట్టేసుకోవచ్చు మీకు చూపించడం కోసం మార్క్ చేస్తున్నాను ఇలా కుట్టేసిన తర్వాత ఇదంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి మనకైతే చిన్న పాకెట్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇక్కడకన ఊర్ వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి దాన్ని ఇట్లా రివర్స్ లో తీసుకోవాలి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి మన చైన్స్ గాని జ్యువెలరీ గాని మళ్ళీ ఇంకా లిప్స్టిక్ ఫేర్ అండ్ లవ్లీ ఇలాంటి అన్ని కూడా దీంట్లో పెట్టుకోవచ్చు స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా అలాగే పిల్లలై సిరప్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు మనం లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు అట్లాంటప్పుడు క్యారీ చేయడానికి ఎక్కువగా లగేజ్ లేకుండా సింపుల్ గా అయిపోతుంది చూడండి ఇలాంటి నెక్లెస్ లు కూడా ఏమను ఉంటాయి విరిగిపోకుండా అలా జాగృతగా పెట్టుకోవచ్చు స్టిక్కర్ ప్యాకెట్ ఫేర్ అండ్ లవ్లీ ఫౌడర్ డబ్బా ఇలా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అలాగే పిల్లలకు కూడా పెన్ పెన్సిల్ వాళ్ళు అవి పెట్టుకోవడానికి కూడా యూస్ అవుతుంది టిప్ నంబర్ 2 ఇప్పుడు అదే బ్లౌజ్ కి నేను ఉక్సులు ఉన్న సైడ్ అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం నీటిగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత ఈ ఉక్సులను అనేటివి ఇట్లా లాగేయాలి కొంచెం వెడల్పు అయ్యేటట్టుగా కత్తెర తోటి ఇట్లా అంటున్నా చూడండి దీని మనము డోర్ బ్యాక్ సైడ్ గాని లేదా మిర్రర్స్ కి గాని మనం స్టిక్ చేసుకోవాలి అతికించుకున్నట్టైతే దానికి మనం చైన్స్ గాని లేకపోతే అది తాళం చైలు గాని ఏదైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది డెలీ వేరీ ఎక్కువగా వాడుకునేటి అయితే తొందరగా తీసుకోవడానికి చాలా బాగుంటుంది డెలీ యూస్ చేసేటి పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక్కడ నేనైతే మిర్రర్ కి అతికించిన టేప్ తోటి టిప్ నంబర్ 3 అదే బ్లౌజ్ ని మనము రివర్స్ లో తీసుకోవాలి రివర్స్ లో తీసుకొని కాటన్ సిల్వర్ ఇక్కడ పాలిస్టర్ ఉంది సీదా వైపు నేను రివర్స్ లో తీసుకుంటే కాటన్ ఉంది ఆ కాటన్ ని మనం ఇలా స్టవ్ దగ్గర కూడా వాడుకోవచ్చు కాటన్ వాడుకుంటే ఏందంటే వేడి ఎక్కువ అనే తలుగదు పాలిస్టర్ ది పట్టుకుంటే దానికే వేడికి అతుక్కుపోతుంది పాలిస్టర్ అసలు వాడొద్దు అట్లా ఇట్లా కాటన్ దే వాడుకోవాలి నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ అండి